మన డబ్బంతా బ్యాంకుల్లో సేఫ్గా ఉంటుంది. అయితే మనీ అవసరం ఉన్నప్పుడల్లా ఏటీఎంపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక్కడే సైబర్ నేరగాళ్లకి మంచి అవకాశంగా మన డబ్బును నొక్కేస్తున్నారు. ఏటీఎంలో మనీ డ్రా చేసుకుని ఇంటికి వెళ్లిన కాసేపటికే విత్ డ్రా చేసుకున్న డబ్బు కంటే ఎక్కువ అమౌంట్ వెళ్లిపోతోంది. నెలంతా కష్టపడి వచ్చిన డబ్బు దాచుకోవాలనుకుంటే బ్యాంకులపైన ఆధారపడాలి, మళ్ళీ ఆ డబ్బు తీసుకోవాలనుకుంటే ఏటీఎం కార్డులపైన ఆధారపడాలి. సో ఈ యొక్క అంది వచ్చిన అవకాశాన్ని తీసుకొని సైబర్ నేరాలు రోజుకో మోసానికి తెరలేపుతున్నారు. క్షణాల్లో కష్టపడి దాచుకున్న సొమ్మునంతా కూడా లూటీ చేస్తున్నారు. కాస్త ఏమరపాటుగా ఉంటే మన కార్డులోని డబ్బంతా గుల్ల అవుతుంది. మరి సైబర్ పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు, సైబర్ ఎక్స్పర్ట్స్ ఎలాంటి టిక్స్ చెప్తున్నారు, ఇప్పుడు చూద్దాం. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ వినియోగదారులు మోసాల బారిన పడుతున్నారు. వివిధ రూపాల్లో బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు క్యాష్ విత్డ్రా కోసం ఏటీఎంకు వెళ్తుంటారు. మోసగాళ్లు ఆ ఏటీఎంలనే ఉపయోగించుకుని బ్యాంక్ అకౌంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు నొక్కేస్తున్నారు. ఇలాంటి ఘటన న్యూఢిల్లీలో జరిగింది. ఒక బ్యాచ్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలో స్కిమ్మర్లను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ఏకంగా 15 లక్షల రూపాయలు కొట్టేశారు. ఈ తరహా చీటింగ్ కు పాల్పడుతున్న ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. వీరి నుంచి పిన్ హోల్ కెమెరాలు, యుఎస్బి డ్రైవ్స్, పోర్టబుల్ బ్యాటరీలు, బ్లాంక్ కార్డ్స్ లాంటివి సీజ్ చేశారు పోలీసులు. స్కిమ్మర్లు ఎక్కడైనా ఎప్పుడైనా ఉండే ప్రమాదముంది. సైబర్ రాయిల్లో, ఏటీఎం మిషిన్లలోని కార్డ్ స్లాట్ అంటే మన దగ్గర ఉన్న కార్డుని ఏటీఎంలో ఉంచే ప్రాంతం, ఇక్కడే స్కిమ్మర్లు అనే పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు సైబర్ ముఠాలు. దీంతో ఏటీఎంలోకి వెళ్లి డబ్బు డ్రా చేసేటప్పుడు కార్డు మ్యాగ్నెటిక్ స్ట్రిప్లో ఉన్న వివరాలను స్కాన్ చేస్తాయి. స్కాన్ అవుతున్న విషయం మనకు తెలవడం కష్టం. కాస్త ఆదమరిస్తే కార్డులోని వివరాలు మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఈ కార్డ్ అనేది మీ పాకెట్లో ఉంటుంది, కానీ మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు వెళ్ళిపోతాయి. సో ఇలాంటి కార్డ్ ఫ్రాడ్స్ ఎక్కువ, ఈ క్లోనింగ్ కానివ్వండి, అదే స్విన్స్, ఈ కార్డ్ స్వైప్ ఏదైతే ఉందో, లైక్ ఎప్పుడైనా మీరు ఊరికి వెళ్ళేటప్పుడు కొన్ని ఏటీఎం మిషన్స్ వాడతారు డబ్బులు విత్డ్రాల్ చేయడానికి. సో అటువంటి వాటిలో ఏంటంటే స్కిమ్మర్స్ ఇన్స్టాల్ చేస్తారు ఇలాంటి డివైజెస్ మీద, ఏటీఎం మిషన్స్ మీద. అండ్ అదేవిధంగా పెట్రోల్ పంక్లో కూడా మీరు ఎప్పుడైతే పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మీరు ఏజెంట్ ఏం చేస్తారంటే, వాడు ఒక సో ఇన్సో ప్లేస్కి వెళ్ళి కార్డ్ స్వైప్ చేసుకొని మీ దగ్గరికి తీసుకొని వస్తాడు వాడు పిన్ నెంబర్ ఎంటర్ చేయడానికి. సో అటువంటి వాటిలో కూడా వాళ్ళు స్కిమ్మర్స్ వాడే అవకాశాలు ఉంటుంది. ఒకసారి మీరు కార్డ్ అనేది స్వైప్ చేశారంటే అప్పుడు మీ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత డూప్లికేట్ కార్డ్ క్రియేట్ చేసి మీ పర్మిషన్ లేకుండా మీ కార్డ్ ఎక్కడ పడితే అక్కడ వాడడం జరుగుతుంది. ఒక్క ఏటీఎం సెంటర్లే కాదు, డెబిట్ క్రెడిట్ కార్డుల వాడకం జరిగే ప్రతి చోట సైబర్ ముఠాల కన్ను పడుతోంది. టెక్నాలజీని మిస్యూజ్ చేసి అందినంత దోచేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు సైబర్ మోసగాళ్లు. సిటీలోని రెస్టారెంట్లు, హోటల్స్, బార్లపై సైబర్ నేరగాళ్లు ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డెబిట్ క్రెడిట్ కార్డులో ఉన్న సమాచారాన్ని తెలుసుకుని లక్షలు కొట్టేస్తున్నారు. స్కిమ్మర్ల సాయంతో తీసుకున్న సమాచారంతో డమ్మీ కార్డులు సృష్టించి ముంబై కేంద్రంగా ఈ నగదును కొట్టేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. డబ్బు విత్డ్రా లేదా ఎక్కడైనా షాపింగ్ చేయడం లాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇక అత్యవసరమైతే తప్ప అదే పనిగా కార్డులపై ఆధారపడకుండా ఉంటే మంచిదని సలహా ఇస్తున్నారు సైబర్ నిపుణులు. కార్డు వాడే సమయం అంటే స్వైపింగ్ చేసే టైంలో మనం దగ్గర ఉన్నప్పుడే కార్డు లావాదేవీలు చేసుకుంటే మంచిదంటున్నారు. ఏటీఎం మిషన్ కార్డ్ స్లాట్ను కూడా పరీక్షించండి. మీకేమైనా అనుమానముంటే ఆ ఏటీఎంలో డబ్బు డ్రా చేయొద్దని సలహాలిస్తున్నారు. సో ఎప్పుడైనా సరే మీరు ఒక ఏటీఎం మిషన్స్కి వెళ్తే మీకు కొన్ని లైట్ కలర్స్ వస్తాయండి, అంటే ఆ స్పెసిఫిక్ కలర్ లైక్ రెడ్ ఆరెంజ్ గ్రీన్ ఇలాంటి కలర్స్ మీకు రావట్లేదంటే దాని మీద ఏదో ఈ డివైస్ పెట్టిందని మనం భావించాలి. సో ఎప్పుడైనా ఇలాంటి విషయంలో మీకు లైట్స్ వెలగలేదు అనుకోండి, అప్పుడు మీరు దయచేసి కార్డ్స్ పెట్టకండి దాంట్లో, బికాస్ దాంట్లో స్కిమ్మర్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మీ కార్డ్స్ వాళ్ళకి ఇవ్వకుండా మేము ముందే స్వైప్ చేసుకొని అండ్ పిన్ నెంబర్ కూడా కనిపించని విధంగా మీరు స్వైప్ పిన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీ పిన్ నెంబర్ కూడా కొంతమంది చెప్పేస్తారు డైరెక్ట్గా, ఇది నా పిన్ నెంబర్ అని చెప్పేసి చెప్పేస్తారంటే వాళ్ళకి ఇంకా ట్రాన్సాక్షన్ చేయడానికి ఇంకా ఈజీ అవకాశాలు ఉంటాయి. ఏటీఎంలో డబ్బు డ్రా చేసేటప్పుడు పిన్ నెంబర్ ఎవరికీ తెలియకుండా, ఎవరు చూడకుండా ఎంటర్ చేయాలి.
మీ కార్డును కూడా ఇతరులకు ఇవ్వకూడదు. పిన్ను ఎవరికి చెప్పకూడదు. ఏటీఎం నుంచి మీరు నగదు డ్రా చేస్తే స్లిప్ వస్తుంది. దాన్ని మనం తీసి పక్కన పడేస్తాం. అందులోనూ మీ ఖాతా వివరాలుంటాయి. ఈ స్లిప్లను చించేయాలి. ఏటీఎంల దగ్గర అనుమానిత పరికరాలు వస్తువులు ఉంటే నగదు విత్డ్రా చేయొద్దు. ఎందుకంటే ఆ పరికరాలు మీ కార్డు వివరాలను స్కాన్ చేసి దొంగలకు చేరవేసే ప్రమాదం ఉంటుంది. దుకాణాల్లో మీరు కార్డు ద్వారా బిల్లు చెల్లించినప్పుడు కూడా ఒక స్లిప్ వస్తుంది. దాన్ని మీరు దాచుకుని బ్యాంక్ స్టేట్మెంట్తో తనిఖీ చేసుకోవాలి. మీ కార్డు పోతే వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి బ్లాక్ చేయించాలి. పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసుకునేవారు డెబిట్ కార్డ్ ఆన్లైన్ బ్యాంకింగ్తో లింక్ లేని ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ను ఉంచుకోవాలి. ఇక్కడ డబ్బులు బయటకు రావాలంటే మీ చెక్కు సంతకం తప్పనిసరిగా కావాలి. అందువల్ల ఇలాంటి ఖాతాలో సైబర్ నేరగాళ్ల ముప్పు తక్కువగా ఉంటుంది. ఈ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని తీసుకుని డెబిట్ కార్డులు ఆన్లైన్ బ్యాంక్ సౌకర్యాలున్న బ్యాంకుల్లో వేసి వాడుకోవడం చాలా ఉత్తమం. దీనివల్ల మీ కార్డు దుర్వినియోగమైనా నష్టం కొంత మొత్తానికే పరిమితమవుతుంది. కాస్త అనుమానం వస్తే ఏటీఎం పిన్లను తరచూ మారుస్తూ ఉండాలి. కార్డులు స్కిమ్మింగ్ చేసే ముఠాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. చూశారు కదా, నెలంతా కష్టపడి దాచిపెట్టుకున్న సొమ్ము క్షణాల్లో సైబర్ నేరగాళ్ల అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఖాళీ అయిన సొమ్ము రికవరీ కావచ్చు కాకపోవచ్చు, కానీ ఏటీఎం వాడకం పైన లాపర్వాగా అస్సలు ఉండొద్దు అంటున్నారు. అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఏటీఎం స్కిమ్మర్లు ఉండే ప్రమాదం పొంచి ఉంది. సో డబ్బు డ్రా చేసుకున్న తర్వాత 1-2 సార్లు జాగ్రత్తగా వహించాలని చెప్తున్నారు సైబర్ పోలీసులు. కెమెరా పర్సన్ రాజేష్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.